భగవద్ ప్రియ భగవత్ ఉత్తముడైనటువంటి గురువు తన శిష్యులకి తెలవవలసినటువంటి విషయాన్ని మరల మరల పదే పదే అనేక రీతుల్లో ఉపదేశం చేసినట్టు శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా ఈ లోకానికి నేర్వవలసినటువంటి మనుషులందరినీ బాగు చేసేటటువంటి పనుల యొక్క వెనకాతల ఉంచవలసినటువంటి భావన విశేషాన్ని గురించి అనేక రకాలుగా అనేక రీతుల్లో ఉపదేశం చేస్తాడు అందులో నాలుగవ అధ్యాయంలో మనం చేసేటటువంటి పనులు ఏ విధంగా భగవంతుణ్ణి సంతృప్తిపరచాలో అలా పరచడానికి వీలుగా మనం దాన్ని ఎలా సంస్కరించాలి అనే విషయాన్ని ఉపదేశం చేస్తూ ప్రతి పనిని కూడా నువ్వు యజ్ఞము క్రింద మార్చి చేసినట్టయితే అది ఎప్పుడు కూడా నిన్ను బాధించదు అని చెప్తాడు అలా ఎప్పుడు చేయగలుగుతాం అంటే దానివల్ల కలిగేటటువంటి ఫలితాన్ని నువ్వు కొంచెం దృష్టి పెట్టకుండా ఉంటే చాలు పనిని మాత్రం చేయి సాధారణంగా ఫలితమే కదా మనిషిని పాడు చేసేది ఒక చోట చాలా ప్రేమించిన ఒక యజమాని దగ్గర ఉద్యోగం చేసేటటువంటి ఒక వ్యక్తి ఆ యజమాని దగ్గర ఓ ఐదు వేలో పదివేలో జీతం తీసుకుంటున్నాడు అని అనుకోండి అతని యొక్క నేర్పరితనాన్ని చూసి మరొక వ్యక్తి ఎవరైనా నీకు నేను ఇరవై వేలు ఇస్తాను అనగానే ఆ ధనానికి లోబడి అతనికి వేసి పరుగులు పెట్టడం మన లోకంలో ప్రతిరోజు ఎంతోమందిని చూస్తున్నాం ఫలితం దానికి లభిస్తుంది అని అనగానే ఆ ఫలితాన్ని చూసుకున్నప్పుడు నీతి ఆలోచించడు నిజాయితీ ఆలోచించడు తన కట్టుబాటుని ఆలోచించడు ఆ ఫలితాన్నే పొందాలనుకుంటాడు అది ఎంతవరకు ఉంటుంది అది ఎంతవరకు తనకి లాభిస్తుంది దాని తర్వాత తన యొక్క భవిష్యత్తును విధంగా తీర్చిదిద్దుతుంది అనేవన్నీ ఆయా సమయాల్లో మళ్ళీ చూసుకుందాం అనుకుంటాడు దీన్ని వదిలిపెట్టాడు పక్కకి తాను పరుగులు పెడుతూ ఉండడం మనం గమనిస్తున్నాం అంటే ఫలితాన్ని చూసినప్పుడు మనిషిలో ఒక రకమైనటువంటి ఉద్రేకం పెరుగుతుంది ఇప్పుడు లభించే దాంతో తన సంతృప్తి పడుతూ ఉండగలిగినప్పటికీ కూడా అంతకంటే అధికం అక్కడ లభిస్తుంది అనగానే ఎందుకు చేదు కనుక సరే పొందుదాం అని అనిపిస్తుంది ఎక్కువ రాబడి తనకి కలగగానే ఎక్కువ ఖర్చులు కనిపిస్తాయి మరింత పెంచుకోవాలనిపిస్తుంది మరింత సంపాదించాలి అని అనిపిస్తుంది అనమాట ఇట్లాగ మనిషికి ఇది ఒక విష సర్కిలే ఒక విషవలయం అయిపోయి క్రమంగా 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 ఆశలని పెంచుతూ చివరికి వాడు ఏ స్థితిలోనూ కూడా నిలకడలేని అధోగతి పాలయ్యేటటువంటి దిగజార్చేటటువంటి స్థితికి చేరుస్తూ ఉంటుంది ఫలితం అట్లాంటి చెడ్డది కనుక అర్జున ఫలితం మీద దృష్టి పెట్టకు నీ యొక్క ధర్మాన్ని నెరవేర్చడం ప్రారంభించు అది కష్టమా నష్టమా అది నీకు ఇష్టమా అది రాగప్రాప్తమా లేక దుఃఖాన్ని కలిగిస్తుందా నువ్వు దాన్ని ద్వేషించేదా అనేది పక్కన పెట్టు పని చేయడాన్ని బాధ్యత కనుక చేసుకుంటూ ముందుకు వెళ్ళు అయితే ఆ చేసేటప్పుడు ప్రేమతోటి చేయి అది భగవంతుడి కోసం చేయి భగవంతుడు నీ వెంట ఉండి దాన్ని నడిపిస్తాడు అని చేయి అప్పుడు నువ్వు తప్పుడు పనులు చేయలేవు ఆ చేసేటటువంటి దానిలో వాడు ఉంటే చేద్దాం వాడు చూస్తే చేద్దాం లేకపోతే మానేద్దాం అనేటువంటి మనస్తత్వం ఏర్పడదు చేయవలసినటువంటి వాటిలో ఏవో కొన్ని మానేసి మేనేజ్ చేద్దాం అని అనిపించదు చిన్నపిల్లవాడి మీద ప్రేమ కలిగినటువంటి తల్లి ఆ పిల్లవాడు లేచే తను కనిపెడుతుంది ఆ పిల్లవాడి దగ్గరికి వెళుతుంది జాగ్రత్తగా లేపుతుంది వాడిని స్నానం చేస్తుంది చక్కగా వాడు చేయవలసిన ఉపచారాలు చేస్తుంది చక్కగా ఒక్కొక్క వస్తువుని సేకరిస్తుంది చక్కగా దాన్ని శుద్ధి చేస్తుంది ఆనందంగా వండుతుంది ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది చిన్న చిన్న ముద్దలు చేస్తుంది ఒళ్ళో ఎత్తుకుంటుంది ఆ పెరట్లోకి తీసుకెడుతుంది కాకిని చూపిస్తుంది దాయిదాయం చూపిస్తుంది ఆవుని చూపిస్తుంది చెట్టుని చూపిస్తుంది చిలకను చూపిస్తుంది గోరువంకను చూపిస్తుంది ముద్దలు తినిపిస్తుంది తింటే ఎంత తినకపోతే ఎంత వీడికి ఇంత పెట్టడం కదా కావాల్సింది అని ఏదో ఇంత బియ్యం పట్టుకొచ్చి దాని ఇంట్లో మీ బారేసి దాన్ని పట్టుకొచ్చి ఆ పిల్లవాడు ముందరు బారేసి తినరా అని అంటుంది ఎప్పుడేం తల్లి చేయదగినటువంటి పదార్థాన్ని ఎక్కడ మొహమాటం పడకుండా ఏది వదిలిపెట్టకుండా ఆ పిల్లవాడి మీద ప్రేమ తల్లిని ఆ పని చేసేట్టుగా ప్రేరేపిస్తుంది కనుక తాను ఏది వదలదు తల్లి తన పిల్లవాడికి సేవ చేసేటప్పుడు అట్లాంటి ఎవడో ప్రీతి కోసం తను చేయదు తన కోసం తను చేసుకుంటుంది తన బాబు కనుక ప్రేమతో చేసుకుంటుంది వాడిని ఆనందంగా వాడు సుఖంగా వాడు ఆరోగ్యంగా పెరగాలి అనేటటువంటి ప్రీతి వెనక తోస్తుంది కనుక తను చేస్తుంది అదేం విధి అని చేయదు చేయనివ్వకపోతే బాధపడుతూ తను కూర్చుంటుంది ఏడుస్తుంది ప్రాణమైనా పోవచ్చు అది దానికి శ్రమతో కూడుకునేటువంటి సేవే కావచ్చు కానీ అది చేయాలని తపన ఆ తల్లిలో నిండి ఉంటుంది ఇది మనం చూస్తున్నాం తన పని అనుకున్నప్పుడు దాన్ని ప్రేమించినప్పుడు ఎట్లాగైతే ప్రీతితోటి ఏమాత్రం దాంట్లో లోటు చేయకుండా ఎక్కడ వ్యర్థం కాకుండా జాగ్రత్తగా చేస్తాడో తనది కాదనుకున్నప్పుడు ఎట్లాగే దాంట్లో మానేయాలనో మరొకటి చేయాలనో మరొకటి చేయాలని అనుకుంటాడో అట్లాగే నువ్వు నిత్య విధులు నీ యొక్క నిత్య కర్మ ఆచరణ నువ్వు సాగించేటప్పుడు కూడా హే అర్జున బ్రహ్మణో ముఖే వితత ఆత్మప్రాప్తికే ఇవన్నీ సాధనాలు అని మరిచి నువ్వు చేసే ప్రతి పని నువ్వు కేవలం స్నానం చేయడం దగ్గర నుంచి పండ్లు తోముకోవడం దగ్గర నుంచి నువ్వు బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి ప్రాణాయామాదులు చేయడం దగ్గర నుంచి అగ్నిహోత్రంలో ఆహుతులు అర్పించడం దగ్గర నుంచి దైవ ఆరాధన ప్రతిదీ కూడా నీకు ఆత్మప్రాప్తికి సాధనంగానే ఉంటుంది అనే విషయంలో నీకేం సందేహం అక్కర్లేదు కనుక అయితే అది దాన్ని చేస్తుంది అనేటటువంటి ఆత్మయందు నీకు కనుక ఆ ప్రేమ ఏర్పడితే ఈ చేసే ప్రతి పని కూడా ప్రీతితోటి ఎక్కడ దాంట్లో స్కిప్పింగ్ మెంటాలిటీ లేకుండా నువ్వు సక్రమంగా చేసుకోగలుగుతావు అలా చెయ్యడమే నువ్వు చేయవలసిన పని అయితే ఆ ఆత్మప్రాప్తి అనేది భగవంతుడికి వెనకాతలు ఉండి చేయిస్తున్నాడు అని అనుకున్నప్పుడు ప్రతిదీ కూడా భగవద్ అర్పణ బుద్ధియా చేయాలి అని నీకు సహజంగా అనిపిస్తుంది అందుకే మనవాళ్ళు చేసే ప్రతి పని చివర కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతి ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణ యతి సమర్పయామి మా అమ్మతో చేరి ఉండేటటువంటి స్వామి పాదాల కోసమనే నేను శరీరంతో చేసే ప్రతి పని ఆయన సేవే నేను వాక్కుతో చేసే ప్రతి మాట ప్రతి పలుకు ఆయన సేవే మనస్సుతో తరిగే ప్రతి ఆలోచన ఆయన సేవే బుద్ధితో సాగించే ప్రతి పని ఆయన సేవే తెలియక రాగించే ప్రతి పని ఆయన సేవే అన్నీ ఆయనకే నర్పిస్తున్నాను అని మన వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా ఆయనకే అర్పణ చేస్తూ ఉంటారు అది ప్రేమతో చేస్తారు అర్పించడం అంటే ప్రేమతో చేసినప్పుడే కదా నిజమైనటువంటి అర్పణ అవుతుంది ఆ దానికే యజ్ఞం అని పేరు కనుక యజ్ఞా యజ్ఞావితా హే అర్జున కనుక మనిషి చేయడానికి ప్రతి పని కూడా యజ్ఞం క్రిందే ఉండాలి మనిషి చేసే ప్రతి పని యజ్ఞం క్రింద మార్చి అవన్నీ కూడా నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు కానీ ఏవి చేసినప్పటికీ కూడా అవన్నీ యజ్ఞభావంతో చేసినట్టయితే అవన్నీ కూడా ఆత్మప్రాప్తికి సాధనలు అవుతాయి అని జ్ఞాత్వా విమోక్షసే ఇది నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో తెలుసుకున్నది విశ్వసిస్తావో విశ్వసించింది ఆచరిస్తావో ఆచరించింది ప్రేమతో చేస్తావో అది భగవత్ సమారాధనగా నీకు ఆనందాన్ని కలిగించేటి కర్మబంధాన్ని విడికొట్టేదిగా తయారవుతుంది కనుక అట్లా చేయడం నేర్చుకోవయ్యా అని స్వామి అర్జునుడికి నాలుగవ అధ్యాయంలో ఉపదేశం చేస్తున్నాడు జై శ్రీమన్నారాయణ